సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆటోమొబైల్ టెక్ ఇందులోకి స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి మనం హస్క్వర్నా స్వాప్లియన్ బైక్ యొక్క ఫుల్ డీటెయిల్ రివ్యూ అయితే తెలుసుకోబోతున్నాం. సో పక్కన చూసుకుంటే బైక్ అయితే ఓవరాల్గా ఇక్కడ ఉంది. సో బ్యాక్ సైడ్ ఉంది మనకి విప్టిలియన్ ఒక ఫోటో, అదైతే బైక్ ఇప్పుడు ప్రజెంట్ మనకి స్టాక్లో లేదనమాట. సో వాళ్ళు అయితే తెప్పిస్తానన్నారు షోరూమ్ వాళ్ళు. అండ్ మనం ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకుంటే హస్క్వర్నా వారి యొక్క మోటార్ సైకిల్స్ లోగో అయితే ఉంది. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇది కేటీఎం కంపెనీ వాళ్ళు అయితే దీని యొక్క పేటెంట్ అయితే ఇండియాలో తీసుకోవడం అయితే జరిగింది. సో ఓవరాల్గా ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇవాళ రివ్యూ చూసుకుందాం. సో ఫ్రెండ్స్, నేను మీ కార్తిక్ అండ్ మీరు చూస్తున్నారు ఆటోమొబైల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. పదండి, ఇంకెటువంటి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే ఇది వచ్చేసి హస్క్వర్నా స్వాప్లియన్ 250cc యొక్క బైక్ అయితే. సో ఓవరాల్గా ఫ్రంట్ లుక్ చూసుకుంటే మనకి ఓవరాల్గా ఏ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రంట్ ఒకసారి మనం ఓవరాల్గా బైక్ని అయితే చూసుకుందాం. సో చూడడానికి చిన్న బైక్లో కనిపించినా మాత్రం ఇదైతే మనకి ప్రతి ఒక్కరికి కరెక్ట్ యొక్క సైజ్కి అయితే మాత్రం ఈ బైక్ అయితే సెట్ అయిపోతుందని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి మనకైతే సర్కిల్ కలర్ ఎల్ఈడి లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి మనం లైట్ని కూడా ఒకసారి చూసుకుంటే మనకి ఫ్రంట్ ఓవరాల్గా రెండు ఎల్ఈడి లైట్స్ వచ్చినాయి అండ్ సర్కిల్ షేప్లో ఉండే ఎల్ఈడి లైట్ కూడా ఇందులో వచ్చింది. సో సైడ్ అయితే మనకి 3 LED ఇండికేటర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో 3 LEDs అయితే ఉంటాయి ఈ యొక్క ఇండికేటర్లో అయితే. అండ్ మనం ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఓవరాల్గా ఇదైతే మనకి ఫ్రంట్ ఎల్ఈడి బీమ్ లైట్ అయితే. యా, ఇప్పుడు ఒకసారి మనం దీన్ని అయితే ఇగ్నిషన్ చేద్దాం బైక్ని. సో బైక్ని ఇగ్నిషన్ చేస్తే మీకు బైక్ ఒక లైట్ అయితే ఓవరాల్గా సర్కిల్ లైట్ ఈ విధంగా ఉంటుంది. సో మనకి మార్నింగ్ కాబట్టి మనకి ప్రజెంట్ అయితే లైట్ కలర్లో అయితే కలిసిపోయింది. సో ఒకసారి మనం సిగ్నల్ లైట్ని కూడా ఒకసారి ఇండికేటర్ని కూడా ఆన్ చేద్దాం. సో ఇదైతే మనకి ఇండికేటర్ అయితే ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది లుక్ ఆన్ చేసుకుంటే. సో ఇందులో అయితే మనకి 3 LEDs అయితే ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్, మనం ఒకసారి బైక్ యొక్క ఓవరాల్ ఫ్రంట్ లుక్ అయితే ఓవరాల్గా ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఓవరాల్ కానీ అండ్ మనం ఒకసారి దీంట్లో ఇగ్నిషన్ ఒకసారి ఆఫ్ చేసేసి మిగతా ఫీచర్స్ గురించి కూడా తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, మనం ఒకసారి జాగర్ చూసుకుంటే సైడ్ అయితే జాగర్ అయితే ఓవరాల్గా WP వాళ్ళ కంపెనీ యొక్క జాగర్ అయితే ఇందులో అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో కేటీఎం వాళ్ళు అయితే ప్రతి ఒక్క బైక్లో అయితే వచ్చేసి జాగర్ అయితే ఈ విధంగా తీసుకుంటారు. సో ఇది వచ్చి WP Apex జాగర్ అయితే ఇందులో మనకి కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే ఇందులో మనకి USD 43mm సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది ఎపెక్స్ కంపెనీకి, WP Apex కంపెనీకి సంబంధించింది అయితే. సో ఒకసారి మనం ఫ్రంట్ ఓవరాల్గా లుక్స్ చూసుకుంటే అండ్ సైడ్ లుక్స్ చూసుకుంటే బైక్ అయితే ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది. ఒకసారి మనం దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా బ్రేకింగ్ సిస్టమ్ గురించి చూసుకుంటే, సో ఓవరాల్గా మనం బ్రేకింగ్ సిస్టమ్ గురించి కూడా ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఫ్రంట్ అయితే మనకి డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేశారు. దీని MM వచ్చేసి మనకి ఈ ఫ్రంట్ అయితే మనకి 320mm డిస్క్ బ్రేక్ అయితే ఫ్రంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి డ్యూయల్ ఛానల్ ABSతో అయితే బైక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఓవరాల్గా మనం ఒకసారి ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మనకి బైక్ అయితే ఫ్రంట్ ABS ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి హస్క్వర్నా లోగో అయితే ఉంది. సో గన్ మెటల్ గ్రే మీద అయితే వైట్ కలర్ లిటిల్ బిట్, అది కూడా కొంచెం సిల్వర్ కలర్లో అయితే ఉంది. సో అదైతే మంచి లుక్ ఉంది. సో ఫ్రంట్ చూసుకుంటే మనకి అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి మనం ఇందులో చూసుకుంటే ఒకసారి టైర్ సైజ్ కూడా చూద్దాము. సో టైర్ సైజ్ కూడా చూసుకుంటే మనకి ఇందులో 110/70 R17 టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇదైతే మనకి ప్రజెంట్ ఈ బైక్లో అయితే MRF టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆఫ్ రోడింగ్ టైర్స్ అయితే మాత్రం ఈ బైక్లో మనకి ఉండడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, మనకి ఓవరాల్గా చూసుకుంటే కింద టైల్స్ వల్ల మీకు రిఫ్లెక్షన్ అనేది పడిపోతుంది. అండ్ ఇక్కడైతే ఓవరాల్గా ఇంకా చూపిస్తాం మిగతావి కూడా మొత్తం అన్నీ. సో ఒకసారి మనం దీని యొక్క లోగో చూద్దాం. సో దీని యొక్క లోగో చూసుకుంటే ఇక్కడ మనకి స్వార్
ప్లియన్, సో స్వాట్ ప్లియన్. సో ఈ నేమ్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో ఇది స్వీడన్ బైక్ కాబట్టి ఇదైతే మనకి స్వాట్ ప్లియన్ అనేది హస్క్వర్న వారి యొక్క లోగో అయితే ఇక్కడ ఉంది. అండ్ ఓవరాల్గా స్వాట్ ప్లియన్ అని చెప్పి ఇక్కడ ఒక లోగో అయితే ఉంది. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా కింద అయితే రేడియేటర్, ఐ మీన్ దాని యొక్క రేడియేటర్ ఉంది. దాని కింద ఆక్సిజన్ కెటలిక్ ఆక్సిజన్ కన్వర్టర్ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో దీని గురించి ఆల్రెడీ మనకు తెలుసు, బిఎస్6లో అయితే ఈ ఫిల్టర్ అయితే ఇస్తున్నారు. సో అది వచ్చేసా కింద అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఇంజన్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ మనకి చాసిస్ చూసుకుంటే మనకి చాసిస్ యొక్క డిజైన్ అయితే మనకి బయటకు కనబడుతుంది. అండ్ లోపల కూడా ఓవరాల్గా మొత్తం అంతా చాసిస్ అయితే బిల్డ్ అయ్యి ఉంటుంది. సో లోపల అంతా కంబైన్ అయ్యి ఉంటుంది. సో మీరు ఓవరాల్గా ఇక్కడ చాసిస్ అయితే చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనకి దీని యొక్క చాసిస్ అయితే బయటకు కనబడి డిజైన్ అయితే ఉంటుంది. సో కేటీఎంలో కూడా మనకి చాసిస్ అనేది బయటకు కనబడడం అయితే జరుగుతుంది. సో అదైతే డిజైన్లో కలిసిపోతుంది, దీంట్లో కూడా అలాగే కలిసిపోతుంది. సో ఓవరాల్గా చైన్ అయితే ఈ విధంగా అయితే మనకి బైక్లో ఉండడం జరుగుతుంది. సో ఫుట్ రెస్ట్ ఏ విధంగా డిజైన్ ఇచ్చారు అంటే మనకి ఇక్కడైతే గేర్ నాబ్ అయితే మనకి సింగిల్ ఛానల్ గేర్ నాబ్ ఇచ్చారు. సో ఫుట్ రెస్ట్ అనేది ఓవరాల్గా నార్మల్ బేసిక్ డిజైన్ టైప్లోనే కనబడుతుంది మనకి. అండ్ మనం ఒకసారి ఇందులో ఓవరాల్గా చూసుకుంటే ఫుట్ రెస్ట్ అండ్ బేసిక్ డిజైన్స్ అయితే మనకి ఫ్రంట్ ఫుట్ రెస్ట్ అయితే ఫోల్డ్ అవ్వదు, బ్యాక్ ఫుట్ రెస్ట్ అనేది ఫోల్డ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ మనం ఒకసారి సస్పెన్షన్ చూసుకుందాం. సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో మోనోషాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి దీని యొక్క సైజ్ వచ్చేసి మాట్లాడుకుంటే ఇదైతే మనకి రేర్ సస్పెన్షన్ ఓన్లీ మోనోషాక్ అని అయితేనే చెప్పడం జరిగింది. సో బ్యాక్ సైడ్ గ్రాఫిక్స్ అయితే మనకి బైక్ మీద అయితే ఎటువంటి గ్రాఫిక్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ స్ట్రైప్ ఒకటి ఉంది. అండ్ ఈ బ్యాక్ అయితే ఇది 250 ఇంజన్ కాబట్టి సో 250 అని అయితే దీని మీద రాయడం అయితే జరిగింది. సో ఓవరాల్గా మీరు ఒక దానికి సంబంధించింది అయితే ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఒకసారి మనం సీట్ బ్యాక్ సైడ్ బ్రేక్ లైట్ ఒకసారి చూస్తే మనకి డిజైన్ అయితే ఆ విధంగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి శారీ గార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. లేడీస్ పిలియన్ రైడర్స్కి అయితే మాత్రం మనకి ఫుట్ రెస్ట్ అయితే ఉంటుంది. సో లేడీస్ క్యారేజ్ టైప్ ఉంటుంది కదా, సో అది వచ్చేసి మనకి బ్యాక్ అయితే పెట్టుకోవచ్చు. సో టైర్ సైజ్ గురించి మాట్లాడుకుంటే మనకి 150/60 R17 టైర్ సైజ్ అయితే ఉంటుంది. సో ట్యూబ్లెస్ టైర్ అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటుంది. అండ్ ఏవిఎస్ అయితే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటుంది. సో బ్రేక్ లైట్ చూసుకుంటే మనకి ఓవరాల్గా బ్యాక్ సైడ్ బ్రేక్ లైట్ అయితే మాత్రం మనకి సింపుల్ అండ్ బేసిక్ డిజైన్లో అయితే ఈ బ్రేక్ లైట్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఓవరాల్గా బ్యాక్ సైడ్ మనకి బ్యాక్ రైలింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది పట్టుకోవడానికి. సో ఒకసారి మనం సీట్కి సంబంధించి కూడా ఒకసారి మాట్లాడుకోవచ్చు. సో ఓవరాల్గా మనకి బ్యాక్ సైడ్ మడ్గార్డ్ చూసుకుంటే మనకి కిందకైతే ఉంటుంది, ఈ విధంగా అయితే ఉంటుంది మడ్గడ్డ అయితే. సో చిన్న నెంబర్ ప్లేట్ ఉంటుంది. అండ్ ఓవరాల్గా మనకి అక్కడ ఎల్ఈడి వైట్ కలర్ లైట్ అయితే ఉంటుంది. సో వైట్ ఎల్ఈడి లైట్ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ. యా సో స్క్రీన్ మీద కనబడుతుంది. సో అక్కడ ఓవరాల్గా మనకి వైట్ కలర్ ఎల్ఈడి లైట్ అనేది ఉంటుంది. అండ్ మనకి బ్యాక్ సైడ్ ఒకసారి బ్రేక్ గురించి చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ బ్రేక్ అయితే ఓవరాల్గా ఏబిఎస్ అయితే ఉంటుంది. సో అండ్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో బ్యాక్ అయితే మనకి బ్లాక్ కలర్ అలాయ్ వీల్స్ వచ్చినాయి. అండ్ స్వాప్లియన్ అని చెప్పి దానికి సంబంధించిన గ్రాఫిక్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో బ్రేక్ కూడా చూసుకుందాం ఒకసారి. బ్రేక్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి బ్యాక్ సైడ్ అయితే ఏబిఎస్ బ్రేక్ ఇస్తున్నారు. దాని యొక్క సైజ్ వచ్చేసి అయితే మనకి బ్రేకింగ్ సైజ్ వచ్చేసి అయితే మనకి 230 mm అయితే ఓవరాల్గా బ్యాక్ సైడ్ అయితే కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ మనకి ఓవరాల్గా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఒకసారి ఎగ్జాస్ట్ చూసుకుంటే మనకి ఓవరాల్గా బ్యాక్ అయితే మనకి ఎగ్జాస్ట్ వచ్చేసి కేటీఎం డ్యూక్ వాటికి సంబంధించిన ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది. సో దాని మీద అయితే సైలెన్సర్ మీద అయితే మనకి హస్క్వర్ణ మోటార్ సైకిల్కి సంబంధించిన లోగో అయితే మనకి ఇక్కడ బ్రాండింగ్ అయితే ఉండడం జరుగుతుంది, హస్క్వర్ణ మోటార్ సైకిల్స్ అని. సో బ్యాక్ ఫుట్ పెగ్స్ అయితే ఈ విధంగా ఉంది. ఫుట్ రెస్ట్ అయితే మనకి ఫ్రంట్ వేరేగా ఉంది, బ్యాక్ కొంచెం లావుగా ఉంది. సో ఓవరాల్గా అయితే మనకి ఫుట్ పెగ్స్ హోల్డర్స్ అయితే బ్లాక్ అండ్ సిల్వర్ కలర్లో అయితే ఉంటుంది. సో ఇంకా వీటికి వచ్చేసి సమ్ ఆఫ్ ది ఆయిల్ ట్యూబ్స్కి దానికి సంబంధించింది. సో సైడ్ లుక్ అయితే ఓవరాల్గా బైక్ అయితే ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ మనకి 250,000 రూపాయల లోపల్లో, ఐ మీన్ ఇది బైక్ వచ్చేసి మనకి 225,000 పడుతుంది. సో డిస్కౌంట్స్ పోగా అన్నీ పోగా మనకి 218,000 రూపాయల దాకా అయితే ఈ బైక్ అవుతుంది. సో మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ ఉంటుంది అండ్ మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, ఇవన్నీ ఉంటున్నాయి. సో మీరు వాటి ద్వారా అయితే మనకి ఈ బైక్ కోసం అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ నాతో చాట్ చేయాలనుకునే వాళ్ళు ఈ బైక్ కోసం అయితే కింద లింక్ ద్వారా అయితే చాట్ చేయొచ్చు. సో ఇక్కడ హస్క్వర్ణ బ్రాండింగ్ ఉంది సీట్ మీద. అండ్ సీట్ హైట్ వచ్చేసి మనకి 820 mm అయితే ఉంటుంది. సో దీని మీద అయితే మనకి ఎల్లో కలర్ స్టిచెస్ డిజైన్ అయితే మనకి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి స్వాప్లియన్కి సంబంధించిన బ్రాండింగ్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకి ఓవరాల్గా రేడియేటర్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ అయితే. అండ్ మనకి రేడియేటర్ గురించి మాట్లాడుకుంటే కూడా ఓవరాల్గా ఇక్కడ సైడ్ ఎల్లో కలర్ డిజైన్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ లోగో దానికి సంబంధించిన ఓవరాల్గా ఆ రేడియేటర్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్ మనం ఒకసారి ఓవరాల్గా ఇంజిన్ గురించి అయితే ఒకసారి మాట్లాడుకుందాం. ఇందులో మనకి లిక్విడ్ కూలింగ్ ఇంజిన్ అయితే వస్తుంది. అండ్ ఇది మనకి 248.76 సీసీ ఇంజిన్ ఉంటుంది. పవర్ వచ్చేసి 22.1 కిలోవాట్ ఎట్ ది రేట్ 30 PS ఉంటుంది, 9000 ఆర్పిఎం ఉంటుంది. టార్క్ 24 Nm ఎట్ ది రేట్ 7500 ఆర్పిఎం ఉంటుంది. సో అండ్ ఫ్రెండ్స్ మనం ఓవరాల్గా బైక్ యొక్క లోగో చూసుకుంటే మనకి ఏ స్వాప్డ్
ఈయన యొక్క లోగో ఓవరాల్ ఇందాక చూసాం, మళ్ళీ ఇలాగైతే ఉంటుంది ఓవరాల్గా అయితే. అండ్ మనం ఒకసారి ట్యాంక్ని ఒక ఓవరాల్ లుక్ అయితే చూద్దాం. సో ట్యాంక్ మీద చూసుకుంటే మనకి బ్లాక్ కలర్కి సంబంధించిన లిటిల్ బిట్ బ్లాక్ కలర్, బ్లాక్ మ్యాటీ కలర్ అయితే మనకి ఒక రెయిలింగ్ అయితే ఉంది ట్యాంక్ మీద. సో ట్యాంక్ యొక్క కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 9.3 లీటర్స్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది ట్యాంక్ మొత్తం అంతా. ఒకసారి బైక్ని ఇగ్నిషన్ చేద్దాము, దానికంటే ముందు ఒకసారి దీని యొక్క ఫ్యూయల్ ఇడ్ ఎలాగ ఉంటుందో చూద్దాం. సో ఫ్యూయల్ ఇడ్ మీద అయితే హస్క్వర్న యొక్క బ్రాండింగ్ అయితే ఉంటుంది. సో దాని తర్వాత మనకి ఇక్కడ లిఫ్ట్ అని అయితే రాసి ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఓపెన్, ఇక్కడ లిఫ్ట్ అని రాసి ఉంది కదా, సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఒకసారి మనం ఓపెన్ చేస్తే బైక్ ఓవరాల్గా ఇలా ఫ్యూయల్ ఇడ్ అయితే ఈ విధంగా అయితే డిజైన్ ఉంటుంది. సో కీస్ ఒకసారి చెక్ చేసుకుందాం, మనకి కీస్ ఏ విధంగా ఉన్నాయి బైక్కి అని చెప్పి ఒకసారి మనం చెక్ చేసుకుందాం. సో ఓవరాల్గా చూసుకుంటే హస్క్వర్న బ్రాండింగ్ అయితే కీస్ ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. సో బోత్ సైడ్ వచ్చేసి మనకైతే సింప్లీ డిజైన్తో అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి కీ కోడ్ కార్డ్ అని చెప్పి దీని మీద అయితే రాస్తుంది, 30486 సంథింగ్ అంటే కీ వేరే కావాలి, స్పేర్ కావాలి అనుకుంటే ఈ విధంగా అయితే మనం చెక్ చేసుకోవచ్చు. సో ఒకసారి మనం కీ ప్యాటర్న్ వచ్చేసి అయితే మనకి కార్ కీ ప్యాటర్న్ టైప్లో అయితే ఈ బైక్ అయితే మనకి కార్ కీ ప్యాటర్న్ డిజైన్లు అయితే రావడం జరిగిందనమాట. అండ్ ఫ్రెండ్స్ మనం ఓవరాల్గా ఒకసారి ఇగ్నిషన్ చేస్తాం. ఇగ్నిషన్ చేస్తే మాత్రం మనకి బైక్ లుక్ అయితే ఓవరాల్గా హ్యాండిల్ బార్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఇక్కడ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు హ్యాండిల్ బార్కి. దానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ ప్యానల్కి సంబంధించి మొత్తం కంట్రోల్స్ ఏమున్నా ఏమున్నా మొత్తం అన్ని వాటికి అయితే ఉండడం జరుగుతుంది. సో దీని డిజైన్ అయితే మాత్రం స్వీడన్లో మంచి కమ్యూటర్ బైక్ అని చెప్పి రావడం జరుగుతుంది. సో ఇక్కడైతే మనకి పాస్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకైతే ఓవరాల్గా క్లచ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి మొత్తం ప్రతి ఇంది ప్రతి దానికి సంబంధించిన పిక్చర్స్ ఉంటాయి కదా, సో ఇది ఇలాగా ఇది ఇలాగా అని. సో ఆ పిక్చర్స్ అన్ని వాటికి అయితే మనకి ఓవరాల్గా ఎల్ఈడి లైట్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో ఇప్పుడు ద మెయిన్ స్పీడోమీటర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఆర్పిఎం మీటర్ కూడా మనకి డిజిటల్ అయితే ఉంటుంది, ఫ్యూయల్ ఇండికేటర్ కూడా మనకి డిజిటల్ అయితే ఉంటుంది, అండ్ హజార్డ్ ల్యాంప్స్ ఇవన్నీ ఉంటాయి. స్పీడోమీటర్ కూడా డిజిటల్ ఉంటుంది, ఇంజిన్ ఇమొబిలైజర్ అండ్ దాంతోపాటు మనకి ఈ సిగ్నల్ ఇండికేటర్స్, న్యూటర్ గేర్ ఇండికేటర్ అండ్ ఏబిఎస్ అలర్ట్ ఇవన్నీ అయితే మాత్రం మనకు ఓవరాల్గా ఉండడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్ మనకి ఇందులో మోడ్ అండ్ సెట్ బటన్స్ అయితే ఓవరాల్గా ఇక్కడైతే కనబడుతున్నాయి. అండ్ ఇది ఇగ్నిషన్ కిల్ స్విచ్ అయితే మనకి చెప్పుకోవచ్చు, ఇంజిన్ కిల్ స్విచ్ అయితే. అండ్ ఇది వచ్చేసి మనకి స్టార్ట్ బటన్, సెల్ఫ్ స్టార్ట్ బటన్. అండ్ ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి హస్క్వర్న రివ్యూ అయితే ఈరోజు ఈ విధంగా అయితే జరగడం ఓవరాల్గా జరిగింది. సో ఫ్రెండ్స్ మిర్రర్స్ గురించి చూసుకుంటే మనకు ఓవరాల్గా మిర్రర్స్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ హస్క్వర్నకు సంబంధించిన ఫుల్ బ్రాండింగ్ మొత్తం దాని డీటెయిల్స్ అన్ని మనకి కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, వేరే బైక్స్ ఏవి కావాలనుకున్నా కానీ మీరు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఆటోమొబైల్ కార్తిక్ సైనింగ్ అవుట్, గుడ్ బై అండ్ జై హింద్.